రాష్ట్రంలో కృష్ణా జిల్లా టీడీపీకి ప్రత్యేక గుర్తింపు ఉంది ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఇద్దరు మంత్రులకు ఈ జిల్లాలో ప్రాధాన్యం ఉంటుంది కీలకమైన దేవినేని ఉమ కొల్లు రవీంద్ర బోడే ప్రసాద్ కొనకళ్ల నారాయణ బచ్చుల అర్జునుడు కేసినేని నాని గద్దె రామ్మోహన్ బుద్ధ వెంకన్న మండలి బుద్ధప్రసాద్ కాకిత వెంకట్రావు బోండా ఉమా వంటి కీలక నాయకులు ఉన్నారు కృష్ణా జిల్లా పార్టీకి ఎప్పుడూ కంచుకోటగానే ఉంటోంది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం ఓవైపు వైఎస్ ప్రభంజనం ఉన్నా కూడా జిల్లాలో ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టి టీడీపీ సత్తా చాటింది ఇక రెండు వేల పద్నాలుగులోనూ ఆ పార్టీ స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ వరకు తిరిగిలేని సత్తా చాటింది ఇక గత ఎన్నికల్లో మాత్రం చతికిల పడక తప్పలేదు ఇతర జిల్లాల్లో మాదిరిగా పార్టీ ఓడిపోయినా నాయకులు మాత్రం సైలెంట్ కాలేదు పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నారు దీంతో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గట్టిపోటీ ఇస్తుందని అధినేత చంద్రబాబు బాగానే ఆశలు పెట్టుకున్నారు మరీ ముఖ్యంగా పైన ఆశలు పెట్టుకున్నారు అయితే అనూహ్యంగా ఏకగ్రీవాల్లో వైసీపీఏ పై చేయి సాధించింది పంచాయతీ తొలిదశ ఎన్నికల్లో అయినా టీడీపీ ఖచ్చితంగా మెజారిటీ పంచాయతీలు కైవసం చేసుకుంటుందని అందరూ అనుకున్నారు తొలిదశ ఫలితాలు వచ్చిన తరువాత మాత్రం టీడీపీ పరిస్థితి డోలాయమానంలో పడింది ఫలితాలు రాక ముందు వరకు కూడా నాయకులు భారీ ఎత్తున స్టేట్మెంట్లు ఇచ్చారు అయితే ఫలితాలు వచ్చిన తరువాత మాత్రం కీలక నేతలు దేవినేని వర్ల బుద్ధ వెంకన్న వంటి వారు సైలెంట్ అయ్యారు ఇక్కడి తొలిదశ ఫలితాలు చూస్తే జిల్లాలో మొత్తం రెండు వందల ముప్పై నాలుగు పంచాయతీలకు తొలిదశ ఎన్నికలు జరిగాయి వీటిలో వైసీపీ నూట అరవై ఎనిమిది చోట్ల విజయం సాధించింది ఇక టీడీపీ కేవలం ముప్పై ఐదు స్థానాలను మాత్రమే నిలబెట్టుకుంది ఇతరులు ఎనిమిది దక్కించుకున్నారు దీంతో టీడీపీ నేతల నోళ్లు మోగబోయాయి ఇక జిల్లాలోని కీలక నియోజకవర్గాల పరంగా చూస్తే మాజీ మంత్రి దేవినేని ఉమ్మా పరిధిలోని మైలవరం నియోజకవర్గం కేంద్రంగా ఉన్న మైలవరం మండలంలో పదమూడు పంచాయతీలకు గాను ఒక్కచోట కూడా టీడీపీ మద్దతుదారులను గెలిపించుకోలేకపోయారు నియోజకవర్గానికి గుండెకాయ లాంటి ఇబ్రహీంపట్నం మేధర పంచాయతీని ఏకంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఇక ఇదే నియోజకవర్గంలోని జీ కొండూరు మండలంలో ఇరవై మూడు పంచాయతీలకు ఇరవై వైసీపీ ఖాతాలో పడగా టీడీపీ రెండే రెండు స్థానాలతో సరిపెట్టుకుంది ఉమా ప్రత్యేకంగా టార్గెట్ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అసలు టీడీపీకి సింగిల్ సర్పంచ్ సీటు కూడా ఇవ్వలేదు కేపీ చాలా కసితో పనిచేశారు జగ్గైపేటలో పదహారు పంచాయతీలు ఉంటే ఐదు మాత్రమే టీడీపీకి లభించాయి ఇక టీడీపీకి దశాబ్దాలుగా కంచుకోటగా ఉంటున్న నందిగామ మండలంలో మొత్తం ఇరవై మూడు పంచాయతీలు ఉంటే కేవలం మూడు చోట్ల మాత్రమే టీడీపీ దక్కించుకుంది ఈ నియోజకవర్గంలో వీరలపాడు మండలంలో వైసీపీ జోరు ముందు టీడీపీ కుదేలైంది ఇక నియోజకవర్గం మొత్తం మీద యాభై నాలుగు చోట్ల వైసీపీ సర్పంచులు గెలిస్తే టీడీపీ మద్దతుదారులు కేవలం పదిహేను సర్పంచ్ స్థానాలతో సరిపెట్టుకున్నారు ఎన్నికలకు ముందు వరకు రంకెలు వేసిన బుద్ధ వెంకన్న దేవినేని ఉమా లాంటి వాళ్ల గొంతులు ఇప్పుడు మోగబోయాయి ఏది ఏమైనా స్థానిక ఫలితాలు కృష్ణ టీడీపీలో కీలక నేతలకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి మిగిలిన దశ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో అయినా పార్టీ పరువు నిలుస్తుందో లేదో చూడాలి